అంటే ఈ పిరమిడ్స్ ప్రతి సొసైటీ మూవ్మెంట్లో చాలామంది కూడా ఇదే ధ్యాన సాధనలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. సో అదే సాధన, మీరు పేరు వేరే కానీ చేసే సాధన ఒకటే. ఇప్పుడు ఒకరు పాని అంటారు, ఒకరు నీరు అంటారు, ఒకరు వాటర్ అంటారు, పదార్థం ఒకటే. కానీ ఇందులో ఆచరణ కావాలమ్మా. మహాత్ములు చెప్పింది ఒకటైనప్పటికీ పటిష్టమైన ఒక దృఢత్వమైన ఆచరణ. అందరిది ల్యాక్ ఆఫ్ సాధన, అంటే సాధన వైఫల్యమే వారిని ఆ తీరాలకు చేరుస్తలేదని నా అభిప్రాయం. కాబట్టి వినడం కొంత విన్నా, ఇప్పుడు పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస చెప్పారు, వారు చెప్పింది మూడు ముక్కలే. ఆ మూడు ముక్కల్ని పట్టుకొని మనము గనక నిరంతరం సాధన చేస్తే, ఎవరైతే సాధకులు ఉన్నారో ఇంకా వారు ఆ పరిణామక్రమంలో అది చేరుతారు. ఇంకా డీవియేట్ కావాల్సిన అవసరం లేదు ఇక్కడ. వారు చెప్పిన ఆ గట్టిగా పట్టుకున్న గమ్యానికి 20 ఏళ్ళకి చేరుతామా, 30 ఏళ్ళకి చేరుతామా, చివరాఖరికి చేరుతామా, కానీ చేరుతాం. కానీ డీవియేషన్ అవుతే అసలు చెప్పిన క్రీమ్ ఎగిరిపోతుంది, మిగతా డీవియేషన్స్ వస్తాయి. కాబట్టి పత్రిజీ గారికి అందుకే నాకు వారంటే బాగా ఇష్టం, ఎందుకంటే వారు చెప్పింది సూటిగా స్పష్టంగా చెప్పేసి ఇంకా లోకాన్ని ఇంకా మీరు ఈ సాధన చేసుకోండి అని వదిలేశాడు. అందులో పటిష్టత తీవ్రత ఎవరు అయితే చేసుకుంటారో వారు నిజంగా అది అందరి సొత్తే. అది పటిష్టత అంటే ఆ పరిశ్రమ లేకపోతే సాధనలో ఆ స్థితిని అందుకోలేరు. వారు దాన్ని ఒక అనుష్ఠానంగా ఒక నిరంతరం అదే యజ్ఞంగా వారు చేసి ఇన్ని వేల మందికి వారు ఒక మార్గాన్ని ఈ కాలపు ఆధునికతను జోడించి చూపించారంటే నిజంగా ఒక లెజెండరీ అది వారు. చాలా బాగుంది. సో మీరు ఈ రకంగా ఈ శ్వాస మీద మనసును నియంత్రణ చేస్తూ ఈ ఆత్మ సాధనలో ఉన్నవారు, మరి ఈ రాజశ్యామల వైపు ఎలా మళ్ళారు? అదే అంటే నాకు ఫస్ట్ బేస్ లైన్లోనే నాకు భక్తి ఉంది, నా చిన్ననాడే భక్తి అనే ఎలిమెంట్ ఉంది, విష్ణు భక్తి. అప్పుడు నేను ఒక విగ్రహాన్ని నేను చూసిన, ఒక అభిషేకం నేను చేస్తున్నా, ఒక పూజ చేస్తున్నా, అంతకుముందు విగ్రహమే కనిపించేది, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనే భావన ఉండేది, ఇప్పుడు దైవం యొక్క దివ్యకాంతిని దర్శించుకోగలుగుతున్నాను. అప్పుడు ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసినా అందందే గలడు. అప్పుడు విగ్రహంలో ఎందుకు వెతకద్దు? ఒక స్తంభంలోనే వెతికితే బయటకు వచ్చాడు. ఒక దైవ రూపంని మనం పెట్టుకున్నప్పుడు, మనం రాజశ్యామలను పెట్టుకున్నప్పుడు మనం ఏది చూసినా అదే శక్తి, అదే కాంతి, అదే ఆత్మ విషయాన్ని మనం చూసే శక్తి వచ్చినప్పుడు అప్పుడు సర్వము తానే ఒక కన్మే, ఒక చిన్న మట్టి రేణువులో కూడా బ్రహ్మానము కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు. ఆ స్థితి బ్రహ్మనిష్ట అనబడుతుంది. ఆ స్థితి వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని ఆ యోగి ఎవరైతే ఉంటారో వారిని దైవం ఎన్నుకొని నాకు ఈ ప్రతిష్ట చెయ్యు అని తన యొక్క స్వప్నానుభవాలలో వచ్చి చెప్పడం జరుగుతుంది. అట్లా వచ్చిన ఒకనొక అనుభవమే రాజశ్యామల. నాకు అంతవరకు శ్యామల ఉపాసకుని కాదు నేను, అదే కదా, నేను ఆత్మ ఉపాసకుని టిల్ నౌ. నేను అమ్మవారి యొక్క గుళ్ళో ఉండి చెప్తున్నా, నేను కనీసం ఇప్పటిదాకా ఒక సహస్ర జపం చేసింది లేదు అమ్మవారికి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నాకు తెలియదు, నాకు ఇప్పటికీ శ్యామల దాన్ని నాకు నోటికి రాదు. కానీ ఎందుకు శ్యామల నన్ను వరించింది? పూర్వజన్మలో ఏదైనా సాధన చేస్తున్నా అమ్మవారికి తెలియదు నాకు. కానీ ఎవరైతే ఆత్మ అనుభూతి పొంది తన లోపల ఉన్న కుండలిని శక్తి జాగృతి పొందుతారో, కుండలిని శక్తి షట్చక్ర ఛేదనం జరిగి సహస్రార భూమికలో లయమై అనంత పరమాత్మ స్థితిని అందుకుంటారో, వారు సర్వ ఆరాధకులు, సర్వోపాసకులు, సర్వం యొక్క నిష్ఠలో ఉన్నవాడు. అతన్ని ఒక దేవత అనుగ్రహించాలి లోకాన్ని ఒక రూపంగా అనుకున్నప్పుడు వీళ్ళని ఎన్నుకొని ఎందుకు చేపించుకుంటుందంటే, ఆ యొక్క ప్రాణశక్తిని కానీ విశ్వశక్తిని కానీ స్థాపించే వారికి అది ఒక హక్కు అంటమా, ఒక స్థాయి ఉంటుంది అంటమా, దాన్ని ఏదైనా పదం వాడుకోవచ్చు, అది వారికి చెంది ఉంటుంది. కాబట్టి క్యుములేట్ చేయబడుతుంది అక్కడ శక్తి, అక్కడ వాళ్ళు స్థాపనమై లోక కళ్యాణంగా భక్తుల యొక్క కోరికలు తీర్చే కోణంలో కానీ, భక్తులను మెట్లు మెట్లుగా ఎక్కించే కోణంలో కానీ వారు అధిదేవతగా ఉండి ఇవాళ ఎంతోమంది కోరికలు కానీ వాళ్ళ యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ. నేను కోరికలు వినను, బ్రహ్మజ్ఞానం అంటే నా దగ్గర రండి, మీకు ఏదైనా కోరికలు ఉంటే అమ్మవారికి ప్రదక్షిణ చేయండి, అమ్మవారికి మొక్కండి, తీరుస్తుంది. తీరుతున్నాయి. వారు ఎన్నుకున్నారు నాకు తెలియదు, 2 సంవత్సరాల క్రితం వరకు శ్యామల మాత తెలియదు నాకు. కానీ తెలిసింది అంటే అమ్మవారి స్వప్న అనుభవం ఇవ్వడము, అక్కడ ప్రతిష్ట జరగడము. అసలు ఇది నాకు కూడా ఈ విషయంలో ఆశ్చర్యం ఇప్పటికీ కలుగుతూ ఉంటుంది అన్నట్టు.
కాబట్టి నేను అనుకోని జరిగింది కాదు, అమ్మవారి యొక్క స్వప్న అనుభవ దృష్ట్యా ఇది జరిగింది. బాగుంది.